హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా? మేము ఇప్పుడు చెరువు దగ్గర ఉన్నామండి. ఇక్కడ చాలా చాలా ప్యూర్గా ఉంటుంది వాటర్. సో అందుకోసమని ఇక్కడ అందరూ, ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి బట్టలు ఉతుకుతుంటారు. కాబట్టి మేము కూడా ఈరోజు బట్టలు ఉతకడానికి కోసమని ఇక్కడికి వచ్చాము. చూస్తున్నారు కదండి ఎంత ప్యూర్గా ఉందో వాటర్. కింద రాళ్ళు, చేపలు, ప్రతిదీ క్లియర్గా అనిపిస్తాయండి. స్వచ్ఛమైన నీళ్ళు చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ బట్టలు కూడా చాలా క్లీన్గా వాష్ అవుతాయండి. మన వాషింగ్ మిషన్స్ అంత పనిచేయవు వీటి ముందర. కాబట్టి ఇక్కడికి వచ్చామండి మేము బట్టలు ఉతకడానికి అని. అండ్ ఇక్కడికి వచ్చాక మాకు చేపలు బాగా కనిపించడంతో కొంచెం ఫిషింగ్ కూడా చేద్దామని చెప్పి ట్రై చేసాము. ఇక్కడ మీకు అనిపిస్తుందా అండి ఫిష్? అక్కడ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. మీకు కనిపిస్తుందో ఏదో నాకు తెలియట్లేదు. ఒక నిమిషం, ఇదిగోండి కనిపించిందా? అండ్ ఎక్కడొకటి ఉంది చూడండి, అక్కడొకటి ఉంది. ఇక్కడ కూడా చూడండి చాలా పెద్దదండి ఇది. ఇదిగోండి చాలా పెద్దగా ఉంది. ఏదైతే చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్. చిన్న చిన్న చేపలు కూడా వెళ్ళడం ఎంత క్లియర్గా అనిపిస్తున్నాయో మనకి. ఊరికి సిటీకి ఉన్న డిఫరెన్స్ ఇదేనండి. సిటీలో ప్రతిదీ మనం డబ్బులు పెట్టగనుక్కోవాలి, ఊర్లో ఏదైనా కానీ మనకి నేచర్తో పాటు వస్తుంది. చూడండి మా చిట్టితల్లి గారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె కూడా బట్టలు ఉతుకుతుంది, బట్టలు ఉతికేసి ఆరేస్తుంది. చూడండి ఇప్పుడు మా మమ్మీ మా చిట్టితల్లికి ఈత కొట్టడం ప్రాక్టీస్ చేపిస్తుంది అన్నమాట. మా చిట్టితల్లికి వాటర్ అంటే చాలా ఇష్టం అండి. ఆమె మంచిగా ఆడుతుంది వాటర్లో. ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది ఆమె. ఇదిగోండి ప్రాక్టీస్ చేస్తుంది, ఆమె ఈత ప్రాక్టీస్ చేస్తుంది. చూస్తున్నారు ఎంత ఎంజాయ్ చేస్తుందో మా చిట్టితల్లి. ఇలా చాలాసేపు ఆడుకున్నామండి ఇక్కడ. అండ్ మేము చేపలు కూడా పట్టాము, చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారా ఈ చేపలన్నీ ఓన్లీ చేత్తో పట్టామండి. చాలా కష్టపడి పట్టాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.